ఫిల్మీ యంగ్ రెబల్ స్టార్ పాన్ ఇండియా హీరో ప్రభాస్ పెళ్లి గురించి ప్రతి సందర్భంలోనూ ఏదో ఒక వార్త నెట్టింట చెక్కలు కొడుతూ వస్తుంది. ప్రభాస్ పలానా అమ్మాయిని పెళ్లి చేసుకోబోతున్నాడంటే లేదు లేదు పలానా అమ్మాయిని అంటూ రకరకాల వార్తలు పుట్టుకు రావడం, ప్రభాస్ ఆ వార్తలని ఖండించడం జరుగుతూ వస్తుంది. అయితే ఇటీవలే ప్రభాస్ బాలీవుడ్ హీరోయిన్ కృతి సనన్ తో డేటింగ్ లో ఉన్నాడంటూ మరో వార్త నెట్టింట చెక్కలు కొట్టడం, ఆ వార్తని హీరోయిన్ కృతి సనన్ ఖండించడం తెలిసిందే. ప్రభాస్ పెళ్లి గురించి ఈ మధ్య యంగ్ హీరోలు కూడా కామెంట్లు చేస్తుండడం, మీ పెళ్ళెప్పుడంటే ప్రభాస్ పెళ్లి తర్వాతే అంటూ కామెంట్లు చేయడంతో ప్రభాస్ పెళ్లి మ్యాటర్ నిత్యం వార్తల్లో నిలుస్తూ హాట్ టాపిక్ గా మారుతూ వస్తుంది. ఇదిలా ఉంటే తాజాగా ప్రభాస్ పై మరో వార్త నెట్టింట చెక్కర్లు కొట్టడం మొదలు పెట్టింది. ప్రభాస్ తనతో కలిసి ఆది పురుష్ లో నటించిన కృతి సనన్ తో ఎంగేజ్మెంట్ కు సిద్ధం అయ్యాడని, త్వరలోనే వీరిద్దరికి ఎంగేజ్మెంట్ జరగనుందంటూ వార్తలు మొదలయ్యాయి. కృతి సనన్ తో డేటింగ్ వార్తలపై ఆ మధ్య ప్రభాస్ స్పందించడంతో పుకార్లకు బ్రేక్ పడింది. అయితే తాజాగా ప్రభాస్ తో కృతి సనన్ ఎంగేజ్మెంట్ జరగనుందంటూ వార్తలు రావడంతో ప్రభాస్ టీమ్ స్పందించినట్టుగా తెలిసింది. ప్రభాస్ తో కృతి సనన్ ఎంగేజ్మెంట్ జరగనుందంటూ వస్తున్న వార్తల్లో ఎలాంటి వాస్తవం లేదని క్లారిటీ ఇచ్చారని అత్యంత విశ్వసనీయ సమాచారం. అంతేకాదు ఈ వార్తలు కొంతమంది ఊహించుకొని తమకు తాము సృష్టిస్తున్నవేనని, ఈ వార్తలో ఎలాంటి నిజం లేదని ప్రభాస్ టీం వెల్లడించినట్టుగా ప్రభాస్ టీం స్పష్టం చేసినట్టు తెలుస్తుంది. ప్రభాస్ అండ్ కృతి సనన్ జస్ట్ కో స్టార్స్ అంతే. ఇద్దరు కలిసి ఆది పురుష్ లో నటించారు. అంతకు మించి వీరిద్దరి మధ్య ఎలాంటి అనుబంధం సంబంధం లేదని, వీరిపై వస్తున్న పుకార్లని పట్టించుకోవద్దని వెల్లడించినట్టుగా విశ్వసనీయ సమాచారం. ప్రభాస్ కృతి సనన్ తొలిసారి కలిసి నటించిన మైథిలాజికల్ మూవీ ఆది పురుష్. ఓం రాత్ డైరెక్ట్ చేసిన ఈ మూవీని 3D ఫార్మాట్ లో అత్యంత భారీ స్థాయిలో టీ సిరీస్ వారు నిర్మిస్తున్నారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ లో భాగంగా విఎఫ్ఎక్స్ వర్క్ జరుపుకుంటున్న ఈ మూవీని ఈ ఏడాది జూన్ 16న 5 భాషల్లో అత్యంత భారీ స్థాయిలో రిలీజ్ చేయబోతున్నారు. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.